చెప్పింది గుర్తుందిగా? గుర్తుంది. మందు చూసి మోసపోద్దు, సరే? డబ్బు చూసి మురిసిపోద్దు. ఒకటికి 10 సార్లు ఆలోచించి ముందడుగు వేయి. సరే సరే, నేను ఎలాస్తా. వీరయ్యా, నమస్తే. వద్దయ్యా, మాకెవరు కోటేయాలో తెలుసు. దయచేసి ఇవన్నీ మాకేమీ వద్దండి. ఇవి ఈ రోజు మాత్రం కాదు వీరయ్యా, ప్రతి నెల ఒక బాక్స్ పంపిస్తా. నీ ఇంటికి రోడ్డు ఇస్తా, నీ కొడుకు జాబిపిస్తా, నీ ఇంటికి సరిపడే సరుకులు అన్ని నేనే ఇస్తా వీరయ్యా. నన్ను నమ్ము వీరయ్యా. అయ్యా, మీరు దేవుడయ్యా. దేవుడినో దొంగనో, నాకు మాత్రం నీ ఓటు కావాలి. అయ్యా, ఏంటి వీరయ్యా? అన్నా అని పిలు, నేను నీవాణ్ణి, పరాయివని కాదు. తాగు తాగు. సరేనా, నీకే నా ఓటు. చూసారా, మందు తాగితే మనసు మారుతుందంటే ఇదే. అనుభవించు. అదే, నా కొడుకు జాబ్ ఇప్పిస్తాను, ఇంట్లోకి సర్కిల్ ఇప్పిస్తాను, అవి ఇస్తే వెళ్ళిపోతాన్నా. ఎవడరా నీకు అన్నా? సార్ అని పిలు. ఎవడరా నీ చదివిన లోపలికి? అదేంటన్నా? నా కొడుకు జాబ్ ఇప్పిస్తాను, అందుకే కదా నా ఓటేసింది మేము. మరి ఇప్పుడు ఏంటన్నా అలా మాట్లాడుతున్నావు? అది అప్పుడు, ఇప్పుడు కాదు. అయ్యా, నాకు ఇంట్లో సరుకు లేకపోయినా పర్లేదు, రోడ్డు లేకపోయినా పర్లేదు, నా కొడుకు జాబ్ ఇప్పి. అయ్యా, నీతో నాకు మాట్లాడరా? ఇక్కడ నుంచి వెళ్తావా, సెక్యూరిటీ చేత గెంటించమంటావా? వద్దయ్యా, నాకు బుద్ధి వచ్చింది, నేనే వెళ్ళిపోతా. నా స్నేహితుడు చెప్తూనే ఉన్నాడు, వద్దురా వాడిని నమ్మొద్దురా అని. నేనే వినకుండా ఓటేసి హలో తప్పు చేసానురా. నువ్వు చెప్పింది వినుకున్న వాడికి? జరిగిందేంటో నాకు తెలుసు. ఏంట్రా ఇది? ఇదేరా రాజకీయం అంటే? అవసరం ఉన్నప్పుడు కాళ్ళు పట్టుకుని మావసరం తీరాక మెడపట్టు గెంటేయడమేరా రాజకీయం అంటే? మనిషి రూపంలో మంచి చేస్తానని, ముసుగు వేషంలో ముంచేస్తానని చెప్పకనే చెప్తున్న వీళ్ళ రాజకీయాలు మీలాంటి తెలివి గల వాళ్ళకి అర్థం కావు. వీళ్ళ రాజకీయాల చుట్టూ మా జీవితాలు కరిగేలా, చెప్పులు అరిగేలా, పిచ్చి కుక్కల్లా తిరిగి అన్నీ పోగొట్టుకుని ఏమీ చేతకని దద్దం వల్ల ప్రతి ఎన్నికల్లో మా రాజకీయ అనుభవాలు చెప్తూ మీ కంటికి పిచ్చి కుక్కల్లా కనపడే మాకు మాత్రమే అర్థమవుతారా? ఆ బాధలేటో. సారీరా, మేము ఎంత చెప్పినా సరే మీరు మారరు. ఒక్కరోజు ముందు మిమ్మల్ని మద్యం మత్తులో ముంచేసి మోసం చేస్తున్నారన్న సంగతి తెలిసినా కూడా మీరు మారరు. మారాల్సింది నాయకులు కాదు, ఆ నాయకులు గెలిపించే మీరు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి, ఎవరికి ఓటు వేయాలో మీకు బాగా తెలుసు.